పల్లె ప్రగతి 10 రోజుల పాటు పకడ్బందీగా అమలు చేశామన్నారు సర్పంచ్ విజేందర్. నీర్కుళ్ళ గ్రామంలో పల్లె ప్రగతి ముగింపు సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతిలో భాగంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీర్కుళ్ళ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమం పకడ్బందీగా చేశామన్నారు. సర్పంచ్ విజేందర్ గౌడ్ గ్రామ పంచాయతీ ఆవరణలో పల్లె ప్రగతిపై సమావేశం నిర్వహించారు. పలు అంశాలు తమ దృష్టికొచ్చాయని వాటిని వెంటనే పరిష్కరించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పల్లె ప్రగతి అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారని, అందులో భాగంగానే నీరుకుళ్ల గ్రామంలో పిచ్చి మొక్కలు తొలగించడం, శానిటరీ చెత్తను వేరు చేయడం లాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తున్నామన్నారు. వర్షాకాలంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నీరుకుళ్ల గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెత్త చెదారం ప్లేట్ ఆకుతో సాపేయించడం జరిగింది. అలాగే ఎక్కడన్నా నీళ్ళ గుంతలున్న కాడ మరం వేసి పూసడం జరిగింది. శానిటైజర్లో భాగంగా బ్లీచింగ్ పౌడర్ కానీ గడ్డి మందు కానీ వని చేయడం జరిగింది. అలాగే కరెంటు సమస్యలు కూడా థర్డ్ వైర్ లేని కాడ థర్డ్ వైర్ వేయడం జరిగింది. డ్రైనేజీలు క్లీన్ చేయడం జరిగింది.